వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డ్రైస్ కెమిస్ట్రీ. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త, లేటెస్ట్ అప్డేట్, జీవో విడుదల అనేటువంటి కొత్త వీడియోని అయితే చూడబోతున్నాం. వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయడం ద్వారా నేను పోస్ట్ చేసినటువంటి సమాచారం వెంటనే మిమ్మల్ని చేరడానికి అవకాశం ఉంటుంది. 26 జిల్లాల్లో అవుట్ పేషెంట్ సర్వీస్ కేంద్రాలు. ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్ మేరకు ఉద్యోగుల హెల్త్ స్కీమ్ ఈహెచ్ఎస్లో కొన్ని మార్పులు చేస్తూ ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈహెచ్ఎస్లో 200,000 పైబడి ప్యాకేజీలు ఉన్న 25 ముఖ్య శస్త్రచికిత్సలకు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు చికిత్స అందించడానికి ఇప్పటికే రాష్ట్రంలోని వైద్య కళాశాలలు, ఏరియా జిల్లా ఆసుపత్రుల్లో ఉన్న 14 అవుట్ పేషెంట్ కేంద్రాలకు తోడు అదనంగా 26 జిల్లాల్లోనూ ఈ కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇవి రెఫరల్ సెంటర్లుగా కూడా ఉపయోగపడతాయని ప్రభుత్వం పేర్కొంది. అలాగే 4 దంత వైద్య శస్త్రచికిత్సల ప్యాకేజీలను పెంచుతున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గతంలో రీయింబర్స్మెంట్ను రద్దు చేసిన 204 శస్త్రచికిత్సలకు ఆ సౌకర్యాన్ని పునరుద్ధరిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల అమలుకు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. ఓకే ఫ్రెండ్స్, మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ఓ లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.